అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని సుందరయ్య నగర్ మున్సిపల్ హైస్కూల్లో జగనన్న విద్యా కానుక పథకాన్ని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ జగనన్న విద్యా కానుక అనే పథకం పేద విద్యార్థులకు ఒక వరమని అన్నారు. ఎంతో మంది పేద ప్రజలు తమ పిల్లల్ని చదివించి కొనే స్తోమత లేకపోవడం వల్ల పేద విద్యార్థిని విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపేసి ఏదో ఒక పని చేసుకుంటున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, అమ్మఒడి లాంటి పథకాలు ఎన్నో ప్రారంభించి పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్నారన్నారు. ఇంటర్మీడియట్ నుండి పై స్థాయి చదువులు చదువుకునేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, ఎంపీడీఓ, ప్రధాన ఉపాధ్యాయుడు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మామూలుగా యూనిఫామ్స్ కానీ ఇవన్నీ ఎందుకు ఇస్తారంటే, స్కూల్లో ఉన్న కొంతమంది బాగా డబ్బున్న వాళ్ళు ఉండొచ్చు, ఒక మధ్య తరగతి, కొంతమంది అత్యధిక పేద కార్యక్రమంలో ఉన్న వాళ్ళు ఉండొచ్చు. వీళ్ళకి ఆ స్కూల్ యూనిఫామ్స్ కూడా సరిగ్గా ఉండవు, బ్యాగులు సరిగ్గా ఉండవు, పుస్తకాలు కూడా సరిగ్గా కొనలేరు అనే ఒక ఉద్దేశంతో ఈ అసమానతల నుంచి దూరంగా ఉంచడం కోసం మాకు ఒక మంచి యూనిఫామ్ ఇవ్వాలి అని చెప్పేసి, ప్రతిసారి ఆ యూనిఫామ్ అన్నప్పుడల్లా కూడా అదొక భారమే. స్కూల్ తెరుస్తున్నారంటే బ్యాగులు కొనాలన్నా బుక్కులు కొనాలన్నా తల్లిదండ్రులు అంతా ఇంత మారం చేయదు. అది నేనైనా చేసేవాడిని, మీరైనా కానీ ఇప్పుడున్న పిల్లల్లో చాలామంది చేసేవాళ్ళు. వీటిని అన్నింటినీ కూడా ప్రభుత్వమే ఒక కాన్సెప్ట్ మోడల్లో కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా ఉండే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది.